Hello, my name is James, and this is my grandfather. I love him to bits. And I am Niall's brother, and then this Chef. Yes, it's Ed. I'm the chef and he's the eater. That is true, actually. I'm the second eater. Okay. You're the third eater compared to me. Okay. I'm first and second. హలో అందరికి. సో ఈ వీకెండ్ అయితే వేల్స్కి వచ్చేసాము. సో ఎవ్రీ టైం వేల్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నానమ్మని తాతయ్యని అయితే బయటకు అయితే తీసుకెళ్తాము, అండ్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు మమ్మల్ని. సో ఈ రోజు కూడా అయితే మంచి రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఈ రెస్టారెంట్ అయితే మాకైతే బాగా సెంటిమెంట్, ఎందుకంటే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, అండ్ తెలుసు షెఫ్ కూడా మాకు బాగా క్లోజ్. సో ఈ రెస్టారెంట్కి అయితే మాకైతే కొంచెం అయితే సెంటిమెంట్ ఫీలింగ్ అయితే ఉంది. తాతయ్య అండ్ ఇంకా మా మరిది గారు ఉన్నారు, అండ్ అట్లాగే ఒకసారి అయితే ఈ రెస్టారెంట్ని లోపల నుంచి చూడండి. కొంచెం ఏంటంటే పాత పద్ధతిలో ఉంటుంది, ఓల్డ్గా అలాగే ఉంటుంది. ఆ వేల్స్ నేచర్ని కానీ ఆ కల్చర్ని కానీ ఇంకా అలాగే వీళ్ళు పాటిస్తుంటారు అన్నమాట. కొంచెం కూడా రిఫర్బ్ గార్డింగ్ ఏమీ చేయకుండా అలాగే పాత మోడల్లోని రెస్టారెంట్ ఉంటుంది. సో ఏంటంటే ఇందులోకి రాగానే కొంచెం వేల్స్ కొంచెం ఆచారాలను అయితే ఉట్టి వాడుతున్నట్లే కనిపిస్తుంటాయి. సో నైల్ నానమ్మ అండ్ తాతయ్య గ్రాండ్డాడ్ సే సబ్స్క్రైబ్ చేసుకో లేదంటే కిచిట. నైల్ వాళ్ళ బ్రదర్స్ నైల్ అందరు ఎగ్జాక్ట్లీ మా గ్రాండ్ డాడ్ లాగానే ఉంటారు అని అందరు అంటుంటారు. ఇంకా స్పెషలీ అయితే నైల్ షేవ్ చేసినా కానీ ఎగ్జాక్ట్లీ సైడ్ ఫేస్ మాత్రం అయితే తనలాగానే ఉంటాడు. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కామెంట్లో పెట్టండి. సో ఇదైతే ఇంకోటి డైనింగ్ ఏరియా అన్నమాట, కొంచెం అదర్ పార్టిషన్లో ఉంటుంది. సో ఎందుకు ఈ రెస్టారెంట్ మాకు సెంటిమెంట్ అంటే, నైల్ నాకు ప్రపోజ్ చేసిన తర్వాత మాకు ఒక ఈవెంట్ జరిగింది. సో ఆ ఈవెంట్ కోసం ఆఫ్టర్ పార్టీకి ఈ రెస్టారెంట్ని తాతయ్య నానమ్మ ఇద్దరు హైర్ చేసి ఓపెన్ రెస్టారెంట్ చేసి మాకు డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అందరికి రిలేటివ్స్కి పిలిచి సో ఒక పార్టీ అయితే జరిగింది. సో అందరి సమక్షంలో అఫీషియల్గా కొంచెం డిక్లేర్ చేసుకోవడానికి ఈ రెస్టారెంట్లో మాకైతే పార్టీ జరిగింది. సో అందుకే మాకైతే ఈ రెస్టారెంట్ చాలా సెంటిమెంట్, ఎందుకంటే ఇక్కడనే స్టార్ట్ అయింది అనమాట మా బాండ్ కొంచెం ఎక్కువగా. సో నానమ్మ తాతయ్య వాళ్ళైతే చాలా ఎఫర్ట్స్ పెట్టారు మా ఎంగేజ్మెంట్కి, ఆ ఈవెంట్కి మాత్రం అయితే. సో ఇండియాకి పెళ్లి కన్నా ముందు ఇక్కడే అందరి సమక్షంలో జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.